శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తరమాడ వీధుల్లోని శ్రీ మనల్వార్ సన్నిధి వద్ద ఈ నిత్యాన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. స్వామివారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈరోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 100,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో భోజనస్తున్నటువంటి సంగతి తెలిసింది. పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం దర్శనం చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.